Good morning, Nana. Let us learn some more word making. Okay? ఇలాంటివి మీరు కూడా కనీసం ఒక నాలుగు పదాలు ఐదు పదాలైనా సరే స్వయంగా మీరు మాట్లాడే మాటల్లోంచి రాయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? ఎందుకంటే మీరు స్వయంగా రాస్తుంటే అది మీ యొక్క శక్తి సామర్థ్యాలను పెంచుతుంది, భాషపై పట్టు సాధించవచ్చు. ఓకే? కణం, కణం, కర్ణం, రుణం, రుణం. వాక్య రవత్తు, రవత్తు నేర్చుకున్నాం కదా. వ్ర, వ్రణం, వ్రణం. వృత్తం, తృ, తృణం, తృణం. రణం, రణం. మరణం, మరణం, మరణం. శరణం, శరణం, శరణం. కరణం, కరణం, కరణం. కారణం, కారణం, కరణం, కారణం. డిఫరెన్స్. ఓకే? పలకడం కూడా అలా ఉండాలి. భర, భరణం, భరణం, భరణం. ధార, ధారణం, ధారణం, ధారణం. దారు, దారుణం, దారుణం. లవణం, లవణం, లవణం. లక్ష, లక్షణం, లక్షణం, లక్షణం. తరుణం, తరుణం, తరుణం. తక్షణం, తక్షణం, తక్షణం. పారాయణం, పారాయణం, పారాయణం. రామాయణం, రామాయణం, రామాయణం. రవతుని శ్రవ, శ్రవణం, శ్రవణం. శ్రావణం, శ్రవణం, శ్రావణం. ఓకేనా? గబగబా చదవడం కూడా నేర్చుకోవాలి. కణం, రుణం, వ్రణం, తృణం, రణం, మరణం, శరణం, కరణం, కారణం, భరణం, ధారణం, దారుణం, లవణం, లక్షణం, తరుణం, తక్షణం, పారాయణం, రామాయణం, శ్రవణం, శ్రావణం. ఓకేనా? చదువుతూ రాయండి, చదువుతూ రాయండి. ఓకే? తర్వాత మీరు చదివి వినిపించి నాకు వీడియో కూడా పోస్ట్ చేయాలి. ఓకేనా? బాయ్.